గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మత్తయి సువార్త 6:34 రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆ నాటికి చాలును. చాలామందిలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ డిప్రెషన్, ఓవర్ థింకింగ్. ఎక్కువగా ఆలోచన చేసేసి ఉన్న విషయానికి ఇంకా ఎక్కువ కాంప్లికేట్ చేసుకుని డిప్రెస్ అయిపోతూ ఉంటారు, బాధపడుతూ ఓ వేదన పడిపోతూ ఉంటారు. దేనికి బాధ అంటే రేపేం జరుగుతుందో అనే బాధ. బైబిల్ ఇక్కడ స్పష్టంగా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, రేపటి దినం గురించి అసలు మీరు ఆలోచన చేయొద్దు. థింక్ అబౌట్ టుడే. రేపటి సమస్యల గురించి ఆలోచన చేయొద్దు. రేపటి గురించి ఆలోచన చేసేవాడు దేవుడు ఉన్నాడు. మన భవిష్యత్తుని నడిపించేవాడు దేవుడు ఉన్నాడు. ఆయన మీద విశ్వాసం ఉంచాలి. మత్తయి సువార్త 6:3 చెప్తూ ఉంటాడు ఒకే మాటను ప్రభు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా చింతించొద్దు. ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు కొయ్యు, అయినా ఏ రోజుకి ఆహారం ఆ రోజు దేవుడు వాటికి సప్లై చేస్తున్నప్పుడు ఆ పక్షి కంటే శ్రేష్టమైన ప్రాణం నీది దేవుని దృష్టిలో. మరి నీ దేవుడు నిన్ను ఎలా విడిచిపెడతాడు? ముందు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని కలిగి ఉండు. నీతిగా యథార్థంగా ఉన్న దాంట్లో జీవించు. ఆయనని విశ్వాసంతో ఉండు. రేపటి దినము ఏం జరుగుతుందో నీకు తెలియదు, కానీ నిన్ను మాత్రం దేవుడు విడిచిపెట్టడు. ఎందుకు? ఆయన మీద అనుకున్నావు కాబట్టి. పేతురు రాసిన 5:7 ఉంటుంది, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మీ గూర్చి, మిమ్మల్ని గూర్చి చింతించడం అంటే ఏంటండి? లక్ష్యము చేయుచున్నాడు, ఆలోచన చేయుచున్నాడు ఆయన గురించి. ఆయన మన యొక్క సమస్తమైన చింతలను ఆయన ఏం చేస్తున్నట పట్టించుకుంటున్నాడు కనుక. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, పట్టించుకునే దేవుడు ఉన్నాడు నీ గురించి. నీకు తల్లి లేదా, తండ్రి లేడా, భర్త లేడా, భార్య లేదా, లేక పట్టించు అందరూ ఉండి కూడా పట్టించుకునేవారు లేరా? నీ ప్రతి విషయంలో పట్టించుకునేవాడు యేసయ్య ఉన్నాడు కనుక రేపటి గురించి ఆయనకు అప్పగించు. నేడు ఈ సమయంలో నేను నా ప్రభుకి ఎలా ప్రీతికరంగా జీవించాలి, నేను ఏమి చేయాలి, ఇదే ఆలోచన చేయి తప్ప రేపటి గురించి నువ్వు థింక్ చేస్తున్నట్టు అర్థం ఏంటంటే, నీ రేపటి భవిష్యత్తు గురించి ఆలోచన చేసి పట్టించుకునే వాని మీద నువ్వు నమ్మకం లేనట్టు. నువ్వు ఎవరైతే నీ దేవుడు నీ భవిష్యత్తు గురించి పట్టించుకుంటున్నాడో, నువ్వు పట్టించుకుంటున్నావు కానీ నిజంగా పట్టించుకుంటావో లేదో అని నాకు డౌట్ ఉంది, అందుకనే నేను చింతిస్తున్నాను ప్రభువా అనే అంత పెద్ద మాట అన్నాను. అనే విధంగా మన చింత దేవునికి తెలియజేస్తుంది. నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంటే రేపటి దినం గురించి కంగారు పడదు. నా పిల్లల పెళ్ళి ఎలా చేస్తాను, నా పిల్లలు ఎలా చదివిస్తానో, ఈరోజు నా పిల్లల్ని దేవుని ఎలా పెంచుతున్నాను, ఈరోజు నేను ఎలా కష్టపడుతున్నాను అంతే. పరలోక ప్రార్థన మనకు తెలుసు, మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం. యేసు ప్రభు నేర్పిన ప్రార్థన, ఆయన యేసు ప్రభు ఆయన శిష్యులకు నేర్పిన ప్రార్థనలో రేపటి గురించి ఎక్కడా లేదు. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, శోధనల నుండి తప్పించు. ప్రజెంట్ ప్రాబ్లం, ప్రజెంట్ ఛాలెంజ్ గురించి ఆ ప్రార్థన అంతా ఉంది, రేపటి దినం గురించి లేదు. రేపు వచ్చిన తర్వాత ఆ రోజు మళ్ళీ మనం ప్రార్థన చేస్తున్నాం, ఈరోజు నా అవసరతలు తీర్చు ప్రభువా. రేపటి దినం ఏమేమి చేసేద్దామని చింతించేవాడు అవిశ్వాసి. ఐగుప్తు నుండి కానాను దేశానికి వెళ్ళే మార్గంలో వీళ్ళకి ఆహారానికి దేవుడు మన్నాను పయనించి కుమ్మరిస్తూ ఉండేవాడు. వారికి సమృద్ధిగా ఆహారం మన్నాను ఇచ్చేవాడు దేవుడు. కొందరు ఏం చేసేవారంటే, ఈరోజు వచ్చింది ఆకాశం నుండి మన్నా మనం తినడానికి, రేపు వస్తుందో రాదో కొంచెం దాచేసుకుందావరా అంటే దేవుడు ముందే చెప్పాడు, అరే బాబు నన్ను నమ్మండాయా, ఈరోజు నీకు ఆహారాన్ని అద్భుతంగా ఇచ్చిన వాడిని రేపు ఇస్తానని నమ్ము. నువ్వు నమ్మకుండా దాచుకున్నావంటే ఆ మన్నా పురుగులు పట్టేస్తుంది. కొందరు అయినా సరే మన నమ్మకుండా దేవుని మీద దాచుకున్నారు, మన్నా పురుగులు పట్టేసింది. అటువంటిది పొరపాటు తిట్టి ఏమైపోతుంది, డయేరియా పట్టుకుంటుంది, అనారోగ్యాలు వచ్చేస్తాయి. ఏ విధంగా ఏ రోజుకి మన్న ఆ రోజు దేవుడు ఫ్రెష్గా వారికి ఇచ్చాడో, అలాగే దేవుని మెర్సీ, దేవుని కరుణ కూడా ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఉంటుంది మన పట్ల. మన పనేంటి? చింతించకుండా నమ్మిక మాత్రం ఉంచి దేవుని వైపు చూద్దాం. కాబట్టి ప్రియులారా,
ఏదన్నా చిన్నద సందర్భం మన ఇంట్లో మన మన వ్యక్తిగత జీవితంలో జరిగిందంటే ఈరోజు ఇది, రేపేమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది, ఇది ఎంత పెద్ద గొడవ అవుతుంది, ఇలాగ ఆలోచన చేసేస్తూ ఉంటాం. ప్రభా ప్రస్తుతం నేను ఏం చేయాలో నాకు బోధించు. ప్రభు అంటున్నాడు ప్రస్తుతం మాట్లాడకుండా కూర్చో నేను చూసుకుంటాను అంటున్నాడు. ఎక్కువ ప్రభు చెప్పే మాట అదే, ఊరకుండి నేనే యెహోవానని తెలుసుకోండి. బీ క్వైట్. ఓకే, నువ్వు నాకు చెప్పావు కదా, ఫినిష్, ప్రాబ్లం సాల్వ్ అయింది, నువ్వు మౌనంగా ఉండు. రేపు ఏం జరగబోతుంది, ఇంకా అంత పెద్దది అవుతుంది అనేది నీకు అనవసరం. నిన్ను పట్టించుకునేవాడిని, నీ సమస్య నాకు చెప్పుకున్న తర్వాత పట్టించుకునేవాడిని నేను అని విశ్వసించినప్పుడు చింతించడం మానేసి నిశ్చింతగా సమాధానంగా ఉండు. అదే ప్రభువు నందు విశ్వాసం ఉంచడం అంటే. కాబట్టి ప్రియారా, ఏ సమస్య రావని, ఏ గొడవ అవని, ఏ ఛాలెంజ్ అవని, ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు బోధించు ప్రభు అని దేవుని మహిమార్థంగా, దేవునికి ప్రీతికరంగా, నీతిగా జీవిద్దాం. రేపటి దినం ప్రభుకి అప్పగిద్దాం. ప్రార్థనలోనే మన సమస్య చెప్పుకుందాం. ప్రార్థన అయిన తర్వాత సమస్య గురించి ఆలోచన చేయడం మానేసి మన పనిలో మనం ఉందాం. దేవుని కృప, దేవుని యొక్క వాగ్దానాలు మన పట్ల నెరవేరి రేపటి దినముకు మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను, సమస్తమును చూసుకునే దేవునికి మనల్ని అప్పగించుకుని నిశ్చింతగా సమాధానంగా ఈరోజు ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు తన కృప మనకు హెచ్చుగా తోడించును గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మాలో ఏ ఒక్కరిలో కూడా రేపు ఎలాగని ఆలోచన చింత మాలోంచి తొలగించి ఈరోజు నా ప్రభువుకి నేను ఎలా ప్రీతికరంగా జీవించాలి, ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుక్కుంటూ ఎలా ముందుకు వెళ్ళాలి, నాలో లోపాలను సరిచేసుకుని నా ప్రభువుకి మహిమార్థంగా ఎలా జీవించాలనే ఆలోచనతో ఈరోజు కష్టించి పనిచేసి యథార్థంగా నీతిగా జీవించి రేపటి దినం ఫలము నీ ద్వారా పొందుకునే విశ్వాస నిరీక్షణ జీవితం మాకు దయచేయమని, మాలో చింతను తొలగించి విశ్వాసముతో సమాధానం దయచేయమని యేసునామలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఎప్పుడు ఆయన నమ్మిన వారికి, ఈ వాక్యం విశ్వసించి అంగీకరించిన వారికి తోడుండి నడిపించి సమాధానంతో నింపునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.